శుక్లాంబరధరం విష్ణు శిశుకర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో ధనుస్సు రాశి గురించి మనం తెలుసుకుందాం. మరి ఈ యొక్క ధనుస్సు రాశి ఏ రాశి అండి? అగ్నితత్వం గల రాశి. మరి ధనుస్సు రాశి దీనికి అధిపతి ఎవరండి? గురువు. మరి ఈ యొక్క ధనుస్సు రాశిలో మీరు కనుక జన్మించినట్టయితే 2019 సంవత్సరంలో మీ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి? మరి ఈ యొక్క ధనుస్సు రాశి అనేది కూడా రాసులలో కూడా రారాజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ధనుస్సు రాశిలో పుట్టిన వారు ఏ పనిని చేపట్టినా కూడా వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. జీవితంలో మంచి అదృష్టవంతులు అయ్యే అవడానికి అవకాశాలు కూడా ఈ ధనుస్సు రాశి ఎక్కువగా కల్పించబడుతుంది. మరి ఈ ధనుస్సు రాశిలో మీరు కనుక జన్మించినట్టయితే మీరు మీ యొక్క పేరు బలాన్ని పెంచుకోండి. ముఖ్యంగా ఈ యొక్క ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మీ యొక్క పేరు బలాన్ని పెంచుకోగలిగితే, అంటే ఈ యొక్క న్యూమరాలజీ పరంగా అంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని, అంటే ఇక్కడ చాలియన్ పద్ధతిలో కానీ పైథాగరస్ పద్ధతిలో కానీ మీ యొక్క పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా ధనుస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే ఆర్థిక స్థితిగతులు అనేది కూడా 2019 సంవత్సరంలో చాలా మెరుగుపడడంతో పాటు మీరు చాలా ఉన్నత వర్గానికి మంచి స్థాయిలో స్థిరపడిపోతారు. వ్యాపారాలు నడుపుతున్న వారికి వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తారు 2019 సంవత్సరంలో. మరి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా వివాహం అనేది కూడా అనుకున్న వివాహం జరుగుతుంది. ప్రేమ వివాహాలు ఎక్కువగా జరగడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇరువైపులా కూడా తల్లిదండ్రులు ఒప్పుకొని ఈ యొక్క ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా జీవితంలో కూడా అంచెలంచెలుగా ఎదుగుతారు. మరి ఈ యొక్క రాశి అంటే ఈ యొక్క ధనుస్సు రాశిలో మీరు కనుక జన్మించినట్టయితే తప్పకుండా మీరు ఒక మంచి మార్పు అనేది కూడా పొందుతారు. అదేవిధంగా మేము మరి ధనుస్సు రాశి వాళ్ళము, మాకు 4 నెలలు ఖర్చు అంటే వెళ్ళిపోయింది 2019 సంవత్సరం మొత్తం కూడా. ధనుస్సు రాశి అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా నాకు ఇంకో 9 నెలలు 8 నెలలే ఉంది కదా, మా పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదు, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్ చేసినప్పుడు మీకు చెప్పే సమాధానం ఒకటే. మనము ఎప్పుడైనా కూడా కాలిలో కనుక ముళ్ళు పెట్టుకొని మనం నడిచినట్టయితే ఆ కాలు వేగాన్ని తగ్గిస్తుంది, మనకు నొప్పి బాధ కలిగిస్తుంది. అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం నెగిటివ్ సంఖ్యాబలం కనుక అయినట్టయితే మీకు తప్పకుండా నష్టం వాటిల్లుతుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చి సమస్యలకు పరిష్కారం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి ఒకసారి కనుక మీరు న్యూమరాలజీని కనుక మీ లైఫ్లో కనుక తీసుకున్నట్టయితే మరి ఆ న్యూమరాలజీ ఎంత పవర్ఫుల్, దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మానవునికి అదృష్టాన్ని తెచ్చిపెట్టడంలో ఆస్ట్రాలజీ ఎంత కృషి చేస్తుందో న్యూమరాలజీ అంతే కృషి ఉంది. మరి ఆస్ట్రాలజీ పరంగా మీ యొక్క జాతక పరిశీలన చేస్తాను, రాశి నక్షత్రం లగ్నము వీటి యొక్క పర్యవేక్షణ చేస్తాను, మరి యొక్క గ్రహాల యొక్క ఉచ్చ నీచ స్థానాలు, పాపగ్రహాలు, చెడు గ్రహాలు, మిత్రగ్రహాలు, అంతర్దశలు, దశలు, అదేవిధంగా మీకున్నటువంటి సష్టమంలో, పంచమంలో, చతుర్థంలో, ద్వితీయంలో, అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు, మనకున్నటువంటి 12 రాశులలో కూడా కొన్ని కొన్ని గ్రహాల సంచారం ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి మీకు 2019 సంవత్సరంలో ఈ యొక్క ధనుస్సు రాశి వారికి విజయం వరించేలా కూడా మనం చేయవచ్చు. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకొని మీకు పద్ధతిగా మీరు నేను చెప్పినటువంటి రెమెడీస్ కనుక మీరు చేసినట్టయితే తప్పకుండా మీకు కూడా విజయం వరిస్తుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవతు.